3x square minus x cube minus 3x plus 5 nu x minus 1 minus x square che baginchi bagahara niyamani sari chudandi. Ippudu ichinatundi bahupadini p of x anukundam. P of x is equal to 3x square minus x cube minus 3x plus 5. Alage bhajakam g of x anukundam. Mari aa bhajakam x minus 1 minus x square ivadam jarigindi. అయితే ముందుగా బహుపదుల భాగహారం లోపల మనం ప్రామాణిక రూపంలోకి మార్చుకోవాలి, అనగా ఘాతం ఎక్కువ నుంచి తక్కువ పదాలను రాయాలి. సో భాజకం అలాగే విభాజ్యం రెండింటిలో కూడా ప్రామాణిక రూపంలో రాయాలి. ముందుగా పి ఆఫ్ ఎక్స్ రాద్దాం. మొదటి పదం ఘాతం ఎక్కువ ఉన్నటువంటి పదం మైనస్ ఎక్స్ క్యూబ్, గుణకం ఒకటి రాసుకుంటున్నాం. అలాగే రెండో పదం ప్లస్ 3x స్క్వేర్, మూడో పదం మైనస్ 3x, అలాగే నాలుగో పదం ప్లస్ 5. అలాగే భాజకంలో కూడా మొదటి పదం మైనస్ 1x స్క్వేర్, రెండవ పదం ప్లస్ 1x, మూడవ పదం స్థిరాంకం మైనస్ 1. ఈ విధంగా రాసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం భాగహార నియమాన్ని సరిచూడాలంటే ముందుగా భాగఫలం తెలుసుకోవాలి, శేషాన్ని కూడా తెలుసుకోవాలి. సో ముందుగా భాగహారం చేద్దాం. ఇప్పుడు మైనస్ 1x స్క్వేర్ ప్లస్ 1x మైనస్ 1 భాజకము, అలాగే విభాజ్యం మైనస్ 1x క్యూబ్ ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 5. ఓకే, ఇప్పుడు భాగహారం చేయాల్సింది. మరి భాగహారం చేయాలి అంటే ముందుగా మనం రెఫర్ చేసుకుంటున్నాం, విభాజ్యంలో మొదటి పదాన్ని భాజకంలో మొదటి పదంతో భాగిస్తాం. సో మైనస్ 1x స్క్వేర్ భాగిస్తే రెండు కూడా రెండు సంఖ్యలు కాబట్టి ప్లస్ వస్తుంది, ఒక్కొక్కంలో ఒకటి ఒక్కసారి వస్తుంది. ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ స్క్వేర్ అంటే x అవుతుంది. ఏ పవర్ ఆఫ్ m బై ఏ పవర్ ఆఫ్ n, ఈ సూత్రం ప్రకారం మూడులకి వెళ్ళి రెండు తీసివేస్తే ఒకటి, ఒకటి ఎక్స్ పవర్ ఆఫ్ 1. ఇది భాగఫలంలో మొదటి పదం అవుతుంది, 1x పవర్ ఆఫ్ 1. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం, భాగఫలంలో మొదటి పదాన్ని భాజకాన్ని గుణిస్తున్నాం. గుణించేటప్పుడు ముందుగా గుర్తులు గుణించాలి, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఒక్కెక్కం ఒకటి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఎక్స్ క్యూబ్ అవుతుంది మొదటి పదం. నెక్స్ట్ రెండవ పదం భాజకంలో ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ వస్తుంది, ఒక్కెక్కం ఒకటి, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ మూడవ పదం స్థిరాంకం ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఒక్కెక్కం ఒకటి, ఎక్స్ అవుతుంది. ఇప్పుడు మరి ఇక్కడ తీసివేయాలి కాబట్టి గుర్తులు మారుస్తున్నాం. ఇక్కడ గుర్తులు మార్చడం అంటే తీసేసేటప్పుడు రుణ సంఖ్య ఉండేది ధన గుర్తు వస్తుంది, మైనస్ ప్లస్ అవుతుంది. ఫస్ట్ ఈ రెండు కూడా క్యాన్సల్ అవుతున్నాయి. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తున్నాం మనము, ఇక్కడ 3x స్క్వేర్లకు వెళ్ళి 1x స్క్వేర్ను మైనస్ చేయాలి. ఎందుకు ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి తీసివేస్తున్నాం. పెద్ద అంకెకి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ 2x స్క్వేర్, అలాగే రెండో పదం మైనస్ 3x ప్లస్ 1x తీసివేస్తే మైనస్ 2x, లాస్ట్ పదం ప్లస్ 5 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ 2x స్క్వేర్ బై మైనస్ 1x స్క్వేర్ భాజకంలో మొదటి పదంతో భాగిస్తున్నాం. ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 ఉన్నట్టయితే మైనస్ వస్తుంది, ఒక్కొక్కంలో 2 2 వస్తుంది. ఎక్స్ స్క్వేర్ సేమ్ ఉంది కాబట్టి మైనస్ 2 స్థిరాంకం వస్తుంది. సేమ్ మళ్ళీ గుణించండి. ఇప్పుడు మైనస్ ఇటు మైనస్ ప్లస్ 1 2 2 ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ స్టెప్లో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, 2x మైనస్ ఇటు మైనస్ ప్లస్ 1 2 2 మళ్ళీ గుర్తులు మారుస్తున్నాం, మైనస్ ప్లస్ మైనస్, ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతున్నాయి. మైనస్ 2x ప్లస్ 2x ఇది కూడా క్యాన్సల్, 5లకి వెళ్ళి 2 తీసివేస్తే 3. సో ఇదేమవుతుంది మనకి, శేషం అవుతుంది. శేషాన్ని ఆర్ ఆఫ్ ఎక్స్ అంటాం. ఆర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, అలాగే భాగఫలం క్యూ ఆఫ్ ఎక్స్ అంటాం, కోషియంట్ అంటాం కాబట్టి ఇంగ్లీష్లో ఎక్స్ మైనస్ 2. ఇది వచ్చినటువంటి భాగహారం చేయడం ద్వారా భాగఫలాన్ని తెలుసుకున్నాం, శేషాన్ని కూడా తెలుసుకున్నాం. అయితే మనకి ఇంకేం అడిగిండు, భాగహార నియమాన్ని సరిచూడమని చెప్పిండు. మరి భాగహార నియమాన్ని సరిచూడాలంటే ముందుగా భాగహార నియమం రాద్దాం. విభాజ్యము ఇజ్ ఈక్వల్ టు భాగఫలం ఇజ్ ఈక్వల్ టు భాజకము ఇంటూ భాగఫలం ప్లస్ శేషం ప్లస్ శేషం. దీనే మనం ఏ విధంగా రాస్తాం, పి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆర్ ఆఫ్ ఎక్స్. అంటే భాజకాన్ని భాగఫలాన్ని గుణించి వచ్చిన లబ్ధానికి శేషాన్ని కలిపినట్లయితే విభాజ్యం రావాలి. వచ్చినట్టయితేనే మనం చేసినటువంటిది సరైనది అవుతుంది.
రాకపోతే మనం చేసినటువంటిది తప్పు అవుతుంది. మరి ఒక్కసారి ఇప్పుడు చెక్ చేద్దాం. ముందుగా భాజకం రాసుకుందాం. భాజకం ఏముంది? మైనస్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఎక్స్ మైనస్ వన్ ఇంటూ, మరి భాగఫలం ఏమొచ్చింది? వన్ ఎక్స్ మైనస్ టూ. లబ్ధానికి శేషాన్ని ప్లస్ మూడుని కలపాలి. మరి గుణించండి. గుణించేటప్పుడు మొదటి పదం చేత రెండవ బహుపదిలో రెండు పదాలను గుణిస్తాం. కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఒక ఎక్కం ఒకటి, ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్, ఎక్స్ క్యూబ్. అలాగే రెండో పదాన్ని గుణించండి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఒక రెండు రెండు, ఎక్స్ స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు రెండో పదం చేత మళ్ళీ రెండో బహుపదిని గుణించండి. ప్లస్ ఒక ఎక్కం ఒకటి, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఒక రెండు రెండు, ఎక్స్. నెక్స్ట్ మూడో పదం స్థిరాంకం చేత గుణిస్తున్నాం. మైనస్ ఒక ఎక్కం ఒకటి ఎక్స్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఒక రెండు రెండు, ప్లస్ మూడు. ఇందులో సజాతి పదాలు కలపాలి. సో మైనస్ వన్ ఎక్స్ క్యూబ్ అంటే ఘాతం మూడు ఉన్నటువంటి పదం ఒకటి ఉంది కూడా ఒకటి రాసుకున్నాం. ప్లస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. మైనస్ టూ ఎక్స్ మైనస్ వన్ ఎక్స్ సమ్ మైనస్ త్రీ ఎక్స్ అవుతుంది. ప్లస్ టూ ప్లస్ త్రీ ప్లస్ ఫైవ్ అవుతుంది. సో ఒక్కసారి గమనించండి, వచ్చినటువంటిది మైనస్ ఒకటి ఎక్స్ క్యూబ్ ప్లస్ త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ త్రీ ఎక్స్ ప్లస్ ఫైవ్ వచ్చినది. కాబట్టి మనం చేసినటువంటిది సరైనదే అవుతుంది. దేర్ఫోర్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ వచ్చింది. ఓకే, ఈ విధంగా ముందుగా భాగహారం చేసినాం. భాగహారం చేసిన తర్వాత భాగహార నియమాన్ని సరిచూడడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో కూడా మరొక క్వశ్చన్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.